yes, Vimala Reddy garu with me an exclusive interview with Suman TV. So namaskaram amma. Namaskaram amma. Jagan gari successful career lo ante oka manishi anta unna gaani Jagan gari property wise gaani peer wise gaani ala unte evaraina gaani abroad velli happy ga batikeddam anukuntaru. సక్సెస్ఫుల్ గా మనిషి సక్సెస్ అవ్వటానికి ఎన్ని ఫెయిల్యూర్స్ చూసారో, ఎన్ని విమర్శలు చూసారో, ఎన్ని మాటలు విన్నారో, ఫ్యామిలీని కూడా చివరికి ఫుట్పాత్ మీద కూర్చునే లెవెల్కి వెళ్ళిపోయారు జగన్ గారు లైఫ్లో ఎదగటానికి. ఒక్క మనిషిని చాలు ఆదర్శంగా తీసుకొని ఇలా లైఫ్ లీడ్ చేయాలి అని చెప్పటానికి. ఆ మనిషికి అంత మనోబలం రావాలంటే వెనకున్న భారతీ గారు పాత్ర చాలానే ఉంటుంది. భారతీ గారి పాత్ర ఎలా ఉండేదమ్మా? ప్రతి విషయంలో కోఆపరేట్ చేస్తుందండి. ఎప్పుడు భర్తను తప్పులు పట్టిన అకేషనే లేదు. షీఈస్ ఆల్వేస్ వెరీ ఒబీడియంట్, వెరీ లవింగ్. ఏం కావాలన్నా అడ్వైజులు ఇచ్చేదానికి కూడా రెడీగా ఉంటుంది. కానీ బట్ పాలిటిక్స్లో మాత్రం ఇంటర్ఫియర్ కాదు. ఇంత ఎంతసేపు తన పిల్లల గురించి ఏమైనా కావాలంటే అడిగేది, బిజినెస్ వైజ్ సాక్షి గురించి కానీ తను నేర్చుకునేటప్పుడు. అంతవరకే చాలా పొలైట్గా ఉంటుంది, అందరినీ ప్రేమిస్తుంది, ఎవరికి సహాయం కావాలన్నా చేస్తుంది. చాలా వేరే అంటే పేదల కోసం పనిచేయడము ఇట్లాంటివన్నీ కూడా తన పిల్లల పెంపకం చూస్తే అర్థమవుతుందండి. అవును, చాలా మంచిగా పెంచింది వాళ్ళని. ఏం చేస్తున్నారు మా పిల్లలు ఇప్పుడు? హర్ష, వర్ష. హర్ష కంప్లీటెడ్ హర్ స్టడీస్, ఇప్పుడే జాబ్లో చేరింది ఒక 1 మంత్ బ్యాక్. చిన్న పాప ఏమో డిగ్రీ చేస్తుంది లండన్లో. లాస్ట్ ఇయర్ ఐ థింక్ చాలా మ్యాగజైన్స్లో బాగా వచ్చింది ఆమె గురించి. ఎక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ లేకుండా తనంతట తను సీట్ తెచ్చుకుంది, ఉద్యోగం కూడా తనంతట తనే తెచ్చుకుంది. వాళ్ళకి పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉందా? నెక్స్ట్ మనం అనుకోవచ్చా? అట్లా వాళ్ళే రాజకీయ వారసులు కదా ఆయనకి ఇంకా. అట్లా అట్లాంటి కాన్సెప్ట్ లేదండి. అంటే మనమే వెళ్ళాలనా అని అంటాడు జగన్ ఎప్పుడు. మన కుటుంబమేనా, ఇంకెవరు అవకాశం ఇవ్వకూడదా అనే ఆలోచన ఉంది జగన్కి. అంటే తనకు తర్వాత తన కూతురు రావాలని అట్లాంటి ఆలోచన ఎప్పుడు చేయలేదండి. ఇన్ మేబీ వాళ్ళకి ఇష్టం ఉంటే, వాళ్ళకి ఇష్టం ఉంటే అది వేరే సంగతి, అది ప్రజల ద్వారానే రావాలి, అది వాళ్ళ పాలసీ. ఆయన కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటికి కూడా ప్రజల ద్వారానే ఎందుకున్నారు. అంతే కదా, బట్ వాళ్ళ నాన్న ఏం నేర్పించాడో ఆ ప్రకారమే పోతున్నాడండి. ఇంకా అదే తను అన్నట్టు ఒక అడుగు ముందుకేస్తే ఈయన 2 అడుగులు ముందుకేసి, ముఖ్యంగా పేద ప్రజలు ఈరోజు ఇంత సంతోషంగా ఈ స్టేట్లో ఆంధ్రాలో ఉన్నారంటే అది కేవలం జగన్ వల్లనే. ఎంత కష్టం ఉన్నా కూడా కష్టం ఉంది అని, అసలు లాక్డౌన్ పీరియడ్లో ద వే హీ బిహేవ్డ్ ఎంత సంతోషం అనిపిస్తుంది. ఇంతమంది ఎవరూ ఏడ్చినట్టుగా కనపడడంలా, ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే హెల్ప్ చేసేదానికి రెడీగా ఉండే మనుషుల్ని ఏర్పాటు చేశాడు. దట్ ఫస్ట్ టైం సీఎం అయ్యారు ఆయన కూడా. అయితే తను సీఎం అయినప్పటి నుంచి ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నాడు, దానివల్లనే పర్ఫెక్షన్ వస్తూ ఉంది. యాజ్ యూ గో త్రూ డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్ తెలిస్తే దాని నుంచి పర్ఫెక్ట్గా బయటకు వస్తున్నాడు. మనిషికి పడేకుంది కొంచెం అలసట వస్తుంది, ఎవరు ప్రతి ఒక్కరికి కూడా. ఆయనకి అలసట అంటే అలసట లేదు, ఇంకా న్యూ స్ట్రెంగ్త్, ఇంకా ఉరకాలి. అంత ఫిట్గా ఉంటారు కదా, అసలు ఏంటి ఆయన? చాలా తక్కువ తింటాడు, మినిమము ఎక్సర్సైజ్ డైట్ చేస్తాడు. అంటే వైఫ్ పెట్టింది కరెక్ట్గా ప్రోటీన్ డైట్ అంటే బ్యాలెన్స్ డైట్, అట్లా ఏం తినాలో అది తింటాడని. మాకు బాగా గుర్తుంది, మేము కిడ్స్గా ఉన్నప్పుడు కొంచెం స్కూల్ డేస్ కాలేజ్ డేస్కి వచ్చినప్పుడు 24 అవర్స్లో 18 అవర్స్ వర్క్ చేసేవాళ్ళంట రాజశేఖర రెడ్డి గారు. ఈయన అంతకన్నా ఎక్కువే చేస్తున్నారా? ఎక్కువ తినరండి, బాగా టైం ప్రకారం అన్నీ చేస్తాడు. బట్ అనిపిస్తుంది అమ్మా, ఎప్పుడైనా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇన్ని ఇయర్స్ నుంచి అంటే చాలా యంగ్, పెద్ద ఏజ్ కూడా కదా ఆయన పాలిటిక్స్లోకి ఎంటర్ అయినప్పుడు, ఐ థింక్ 30 ప్లస్సే, ఫ్యామిలీలో ఎంజాయ్ లేదు. ఒక నాకైతే అనిపిస్తుందండి, పిల్లలతో నాకైతే ఎప్పుడు అనిపిస్తుంది ఆ చిన్నపిల్లలు అంత చిన్న వయసులో అందరూ ఆ వయసు వాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తుంటే ఈయనకేంటి ఇంత అవస్థ, ఒక పిల్లలతో భార్యతో రెస్టారెంట్కి పోయేదానికి లేదు, ఏదైనా ట్రిప్కి పోవాలంటే దానికి ఎన్నెన్నో ఆలోచనలు, ఇవన్నీ ఇస్ ఇట్ వర్త్ అని అనిపించింది నాకు కొన్నిసార్లు పాలిటిక్స్. బట్ ద వే హీస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద పువర్ అండ్ ఆల్, ఇట్స్ వర్త్ అండి. అంటే
స్వప్రయోజనం ఆశించకుండా చేసే వాళ్ళకి ఇటువంటి ఆనందం ఉంటుంది. కొంచెం కామెడీగా కూడా చేస్తారా ట్రిప్ అని అడిగినప్పుడు, ట్రిప్ చేశాను కదా 3,500 పాదయాత్ర, లంచ్ చేసాం కదా విజయనగరంలో, అవన్నీ నాకు పర్సనల్గా ఏం మాట్లాడతాడని తెలియదు కానీ, బట్ ద వే భారతి ఈస్ హ్యాపీ ఇట్ షోస్. అంతే కదా, భార్య భర్తలు ఇద్దరు సంతోషంగా ఉంటేనే కదా ఇద్దరి సంతోషం కనపడుతుంది మనకు. ఐదుగురు అన్నదమ్ముల్లో విమలమ్మ గారిని బాగా ప్రేమగా చూసుకుంది, చెల్లెలకి ఏ లోటు లేకుండా చూసుకునే అన్న తమ్ముడు అంటే ఎవరని చెప్తారు మీరు? అఫ్ కోర్స్ రాజశేఖర్ అన్న ఫ్యామిలీని మొత్తం, నా ఒక్కదాని కోసమే కాదు కానీ అందరినీ చూసుకున్నాడు. కానీ నేను చిన్నప్పుడే భర్తను కోల్పోయాను కాబట్టి నన్ను నా బిడ్డల్ని ఇంకా స్పెషల్గా చూసుకున్నాడు. నాన్నకి ఆ వెళ్తుండే ఉండేదంట కదమ్మా, చిన్న వయసులోనే పాపకి హస్బెండ్ లేరు అనేది. అదే, ఎవరు విధవరాలను చూసినా నేనే గుర్తొస్తాను, అందుకే అప్పుడు విధవరాలు పెన్షన్లు అన్నీ మొదలుపెట్టినారు. రాజశేఖర్ అన్న, నాన్న అయితే ఇంకా బాగా అప్సెట్ అయ్యారు. చాలా బాధ ఉంటుంది కదా ఎవరికైనా కానీ. అదే, ఫ్యామిలీలో ఉన్న ఐదుగురు అన్నదమ్ముల మధ్య రిలేషన్ ఎలా ఉండేది అసలుకి? ఎప్పుడు ఏం గొడవలు ఏం లేవండి మా ఇంట్లో, అందరు ప్రేమగా సంతోషంగా ఉండేవాళ్ళు. కంబైన్డ్ ఫ్యామిలీ, కంబైన్డ్గానే బిజినెస్లు చేసుకునేవాళ్ళు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత తమ్ముళ్ళు ఇద్దరు వేరే బిజినెస్లు పెట్టుకొని వెళ్ళిపోయారు. కానీ రాజశేఖరను వివేకం అన్న చివరి వరకు కలిసే ఉన్నారు. అనుకున్నారా అమ్మ నాన్న అసలుకి పాలిటిక్స్లో సీఎం వరకు వెళ్ళగలరు రాజశేఖర రెడ్డి గారు, ఆ స్థాయికి వెళ్ళగలరు అని అసలుకి అనిపించింది? ఫ్యామిలీలో కాన్ఫిడెన్స్ వచ్చింది అసలుకి? ఇట్ వాస్ హిస్ డ్రీమ్, మా నాన్న డ్రీమ్ అది. అయితే ఆ డ్రీమ్ చూడకుండానే వెళ్ళిపోయాడు. కానీ మా అమ్మ అయితే చూసింది, అమ్మ చూసింది. చిన్నప్పటి నుంచి పాలిటీషియన్గానే ఉన్నాడు ఆయన, మెడికల్ కాలేజ్ నుంచి చూస్తున్నాను నేను. అంతకుముందు కూడా స్కూల్లో ఉన్నప్పుడు కూడా మేమందరం ఒకటే చోటు ఉండేవాళ్ళము, అప్పుడు కూడా లీడర్గానే ఉండేవాడు. అప్పటికి పేరు కదా, ఒక రూపాయికి వైద్యం చేస్తారు ఆయన. అదికే డాక్టర్ అయిన తర్వాత, అంతకుముందు కూడా చిన్నప్పుడు మేమందరం ఒక స్కూల్లో ఉన్నప్పుడు బళ్ళారిలో ఉండేవాళ్ళము, అప్పుడు కూడా చూస్తా ఉన్నాను. హీస్ ఎ రియల్ హీరో. రియల్ హీరో, రియల్ హీరో రెండు ఆయన. ఇక్కడ మాకు హీరో ఆయనే, అక్కడ మీకు హీరో ఆయనే. సో కమింగ్ టు, మీరు చెప్పారు ఫ్యామిలీ గురించి చెప్పింది వింటుంటే నిజంగా బయట వాళ్ళకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే వైఎస్ఆర్ గారు ఫ్యామిలీ గురించి చెప్పడానికి ఎవరు తొందరగా ముందుకు రారా? ఫ్యామిలీలో అందరూ కూడా ఆఫ్ స్క్రీన్ ఎక్కువ ఉంటారు అన్నమాట, ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువ ఉంటుంది, బిల్డప్ షార్ట్స్ ఇవన్నీ తక్కువ ఉంటాయి ఆ ఫ్యామిలీలో, ఓన్లీ స్క్రీన్ మీద పనిచేసి చూపించడమే తెలుసు. ఈ మధ్యకాలంలో న్యూస్ మనకు బాగా స్ప్రెడ్ అయిపోతుంది, ఫ్యామిలీ మధ్య దూరం పెరిగిపోయింది, జగన్ గారు పెద్దగా అపాయింట్మెంట్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇవ్వట్లేదు, పెద్దగా దగ్గరికి రానివ్వట్లేదు. ఒక అత్తగా మీరున్నారు కాబట్టి దాంట్లో రియాలిటీ ఏంటి అమ్మా అసలుకి? అంతా అబద్ధ ప్రచారం అండి. కానీ నాకు నేను రీసెంట్గానే ఒకటి రెండు రోజుల నుంచి ఇవన్నీ టీవీలో వచ్చేటివన్నీ వింటున్నాను. నేను కొంచెం బిజీగా ఉండి నేను రీసెంట్గా వచ్చిన న్యూస్లు చూడలేదు. కానీ ఇంత అగాధం పెరిగిపోతుందంటే చాలా బాధగా ఉందండి నిజంగా. ఏంటి జగన్ని ఇట్లా తప్పులు పడుతున్నారు, అసలు తప్పు అండి అట్లా ఆయన అట్లా తప్పులు పట్టడం. ఎప్పుడు ఎప్పుడు అపాయింట్మెంట్గా కావాలంటే ఇవ్వలేదండి, యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ ఎవరికైనా అపాయింట్మెంట్ ఇస్తాడు. నేనైతే ఎందుకు ఫ్రీక్వెంట్గా పోనంటే బిజీగా ఉంటాడు, అత్త వచ్చింది కదా అని కొన్ని గంటలన్నా స్పెండ్ చేయాల్సి వస్తుంది, ఎందుకు టైం వేస్ట్, వాళ్ళకి అసలే టైం ఉండట్లేదు అని చెప్పి నేను అట్లా దానికోసమని నేను ఫోన్, కానీ ఫోన్లో ఎప్పుడన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు అండి. ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదండి, ఏదో తప్పు చేసి ఇప్పుడు గట్టిగా ఆయన మీద అరుస్తుంటే కొంచెం బాధ వేస్తుంది కదండి, అట్లాంటి వాళ్ళని దూరం పెడతాడేమో మరి. అంతేగాని ఫ్యామిలీలో అట్లా ఏం లేదండి, అట్లా లేదు. హీస్ ఎ వెరీ నైస్ బాయ్, ఎంత చక్కగా అందరినీ ప్రేమగా చూసుకుంటాడు. మాట్లాడడం మొదలు పెడితే ఏమేమి కావాలి మీకు అన్నట్టుగా అడుగుతాడు. అంటే అడిగేదానికి మేము ఎప్పుడు పోలేదులేండి, అందుకనే మేమంటే ఇష్టం. అంటే ఏం ఆశించకుండా ఒక అబ్బాయి, మా ఇంట్లో అబ్బాయిని చూడడానికి వెళ్ళినట్టుగా వెళ్తాం మేము, పెద్దవాళ్ళం ఎవరు పోయినా కూడా. మా ఇంట్లో ఇప్పుడు భారతి జగన్ వాళ్ళిద్దరే దూరం ఉన్నారు మాకు. అవును, లోటస్ ఫండ్ అంతా వదిలిపెట్టేసి కంప్లీట్గా వాళ్ళు, అదే వాళ్ళేందో లోన్లీగా ఫీల్ అవుతున్నట్టుగా మాకు అనిపిస్తుంది. వాళ్ళకి అనిపించకపోయినా వాళ్ళకి ప్రజలే వాళ్ళకి సరిపోతుంది అనుకోండి, కానీ పర్సనల్గా డెఫినెట్గా దే ఫీల్ బ్యాడ్, లోన్లీగా ఫీల్ అవుతారు కదండి. వాళ్ళిద్దరు భార్య భర్తలే, పిల్లలు కూడా దగ్గర లేరు, అందుకని చాలా బాధ చేస్తుంది కొన్నిసార్లు. ఏంటి
ఇవన్నీ ఇట్లా చెడ్డగా మాట్లాడుతున్నారు, మా ఫ్యామిలీలో జరగాల్సినవి కాదండి ఇవన్నీ. అసలు అవినాష్ మా ఇంట్లో పిల్లోడు, ఆ పిల్లోని గురించి అట్లా మాట్లాడుతుంటే ఎంత బాధగా ఉంటుందండి. నేను ఈ మధ్యనే సునీత పాత్రలో ఎంతవరకు నిజనిజాలు ఉన్నాయి అంటే ఈ మధ్య కాలంలోనే ఒక 2-3 డేస్ నుంచి ఎక్కువ జరుగుతుంది. అదే అందుకనే నాకు ఆశ్చర్యం వేసింది. సునీత గారు కావచ్చు, వివేకానంద రెడ్డి గారు వైఫ్ కావచ్చు, ఆ అల్లుడు కావచ్చు, అవినాష్ రెడ్డి గారి పాత్ర ఉంది, జగన్ గారు సపోర్ట్ చేశారా అనే కోణ, అంటే బిఫోర్ చూసుకుంటే వాళ్ళ స్టేట్మెంట్లు మనకి కంప్లీట్ చేంజ్ ఉంది అన్నమాట. మా అన్న గెట్ టుగెదర్స్ ఉంటే కలుస్తాము, అసలు మా ఫ్యామిలీలో మేము చంపుకుంటామా, మా అన్న ఎందుకు చేస్తారు, మా అన్న ఎందుకు చేపిస్తారు, ఇలా మాట్లాడిన వ్యక్తులు ఈరోజు కంప్లీట్గా అవినాష్ రెడ్డి మీద ఒక యాంగిల్ తీసుకొచ్చారనమాట. నిజంగా అలాంటి వ్యక్తి అవినాష్ రెడ్డి గారు అసలు కాదండి, మంచి పిల్లోడు అంటే మైల్డ్ బాయ్. అసలు అట్లాంటి పరిస్థితులు వస్తాయని కూడా, అయినా మీరు ఒకటి నోటీస్ చేశారా, ఇన్ని అభాండాలు వేస్తున్నా కూడా ఆ బిడ్డ నోరు తెరిసేయమని అన్నాడండి ఎవరినన్నా ఒక్కసారి కూడా? ఏమి నన్ను ఇట్లా అంటున్నారు, నేనేం చేయలేదు అని డిఫెండ్ చేసుకోవడానికి ఎక్కడన్నా ప్రయత్నం చేశాడా అసలు? లేదు. మరి దాంట్లోనే ఆయన సాత్వికంగా తెలుస్తుంది కదా. బైబిల్లో ఒక మాట ఉంటుందండి, మంచి మనుషుల్ని వాళ్ళ ప్రవర్తన ద్వారా తెలుసుకోవచ్చని. దాంట్లో ఆ లక్షణాలలో ఈ సాత్వికం కూడా ఒకటి. దీర్ఘశాంతము, సాత్వికము, ప్రేమ, విశ్వాసం ఇట్లాంటివన్నీ ఉన్నాయి, ఒక 9 లక్షణాలు. దీంట్లో అవన్నీ వాళ్ళల్లో కనపడుతున్నాయి, జగన్లో కానీ అవినాష్లో కానీ. మరి అట్లాంటప్పుడు ఎట్లా బ్లేమ్ చేస్తారండి? నేను ఫస్ట్లో మాటల మీదనే ఉన్నారనుకున్నా, కానీ రీసెంట్గా తెలిసింది 2-3 రోజుల నుంచి వాళ్ళు వీళ్ళు చెప్తుంటే నేను సరిగా పట్టించుకోలేదు. రాత్రి ఫస్ట్ టైం నేను ఇవన్నీ ఇంటర్వ్యూలు చూశాను అనమాట. ఏంటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్?